మీ టీవీలో చూశాను, అది వాళ్ళు నన్ను అడిగారప్పుడే, నెల రోజులు పెట్టి అడుగుతున్నారు, సాక్షానికి వచ్చి ఏ టైం ఉంటుందో చెప్తే టైంలో చెప్తామని వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తాను, సాక్షి చెప్తాము. ఏం చెప్తాను, ఏంటి క్లియర్ అవడం, కేసు వాళ్ళ మీద ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, చూస్తారో, అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు ఉంది, దానికి సాక్ష్యాలు చెప్పాలి. మన సాక్ష్యం ఆధారంగా మనం శిక్షించడమా లేకపోతే దోషులుగా లేదా నిర్దోషులుగా నిర్ధారణ జరుగుతుంది. దాని గురించి పిలుస్తున్నారు మమ్మల్ని సాక్ష్యానికి. ఏంటండి మార్పు అవుతుంది, మార్పు అవుతుంది ఏంటి, నాకు అర్థమవుతుంది. ఎందుకది డిస్కషన్, నువ్వు టీవీలో నువ్వు ఇష్టం వచ్చిన రాసుకుంటే అవుతుందా? వాస్తవంగా ఏంటంటే శివరామకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో, శివరామకృష్ణ కమిటీని ఎందుకు వేశారు? ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో నుంచి ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని ఏ ప్రాంతాల్లో పెట్టాలి, ఏ ప్రాంతంలో పెడితే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, దాంతోపాటు మా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, వాటర్ కానీ లేకపోతే అనువుగా రాజధానికి అనువుగా ఉంటుంది అనేది చూడమని చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ చేశారు, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పెడచం పెట్టారు. పెట్టి నారాయణ అనే వ్యక్తితో వచ్చి ఆయన ఒక డిగ్రీ ఎక్స్పర్ట్ లాగా ఆయనతో కమిటీ చేస్తారు. నారాయణ కమిటీతో వచ్చి ఆ ప్రాంతం అనుగుణంగా ఉంటుందని చెప్పి తీసుకున్నారు. దాని పర్యవసనం ఏంటో మనం చూసాము. 8 లక్షల క్యూసిక్ నీరు వస్తే మొత్తం అంతా కూడా ముంపు అయిపోయిన ప్రాంతం వచ్చింది. మనం 10 సంవత్సరాల కింద చూసాము, 10,90,000 క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏ విధంగా అవుతుందో మనం ఊహించుకుంటే సరే తెలుస్తుంది. ఇది ఎప్పుడో, ఇది 100 సంవత్సరాల కింద జరిగింది, 10 సంవత్సరాల కింద జరిగింది. దాంతో కూడా ఒక పక్కకు వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది, దానికి ఏది కన్స్ట్రక్షన్ కాదు, అవన్నీ పరిశీలనలు ఉన్నాయనే విషయాన్ని చెప్పాను. ఇప్పటికి కూడా అది చెప్తున్నాను, స్వార్థం కోసం, స్వలాభం కోసం, కొందరు వ్యక్తుల తాలూకా ప్రాపకం కోసం చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, రాష్ట్ర ప్రధానికం కోసం కానీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు. అంటే సమస్య ఉంది సార్, గుర్తించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.